ఇది చర్చ పెట్టుకోవాల్సింది. నిషేధించబడ్డ పార్టీలు పార్టీల నాయకులు చర్చ పెట్టుకోవాలి, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ చర్చ పెట్టుకోకూడదు. తప్పకుండా పార్టీ మీరు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల మీద జరుగుతున్న పరిణామాల మీద చర్చించుకొని దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొని మీకు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాము. రెండవది, మరి మీరే ఇట్లుంటే నాలాంటి పరిస్థితులు ఏంటి? నేను ఏదన్నా అరే ఈ రెండలెక్కడితే పనిచేస్తారు మీరు, వందల మంది పోలీసులు పెట్టి వేల మంది ఇతర ప్రాంతాల కుల సంఘాల నాయకులు, వేలాది మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేస్తున్నారు. నిజంగానే కనుక మీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, హుజూరాబాద్ ప్రజల పట్ల మీకు నమ్మకం ఉంటే, రా అవసరమైతే కేసీఆర్ గారు నిలబడమని చెప్పండి, లేకపోతే రోజు సిద్ధి పెట్టి పట్టినటువంటి హరీష్ రావు గారు నిలబడమని చెప్పండి, కొట్లాడదాం. నువ్వు వెళ్తే నువ్వు కొట్టుకోవడం నిన్ను ఆదరించినట్టు, నేను వెళ్తే నన్ను ఆదరించినట్టు అని చెప్పి ఛాలెంజ్ చేశాను. రెండవది, ఇవాళ నేను కొత్తగా వచ్చిన నాయకుడు కాదు, 20 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాను నేను, 20 ఏళ్ళుగా ఉంది ఇక్కడ నేను. 2002, 2003 వస్తే 2020 ఇక్కడ ఉన్నాను, దాదాపు ఎమ్మెల్యేగానే 17-18 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను నేను. నేను స్వేచ్ఛ కాపుకొని ప్రజాస్వామ్యవాదిని, మానవత్వం కోరుకుంటే వాళ్ళు అన్నిటికీ మిక్కిది పార్టీలు ఏమైనా, జెండాలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, అందరు కలిసికట్టుగా తెలంగాణ బాగు చేసుకోవాలి, ముందుకు పోవాలని చెప్పి ఆశించడం. కానీ అంత మాత్రమే సందర్భం వచ్చినప్పుడు కొట్లాడటం మాత్రం లేదు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఇంతకంటే ఎక్కువ మా మీద నేర్పడం, ప్రజల మీద పెట్టి మా మీద పెట్టాను, కానీ మేము భయపడలే, ఇది కొట్లాడే రూపాయి కూడా ఇవ్వను అనేటువంటి కిరణ్ కుమార్ని గారితో కూడా మీ అబ్బ జాగిరి కాదు, మీ తాత జాగిరి కాదు, ఆఫ్టర్ ఆల్ కూడా జీతగాడు మీ రాష్ట్రానికి నాకు డబ్బులు ఇచ్చే అధికారం ఈ రాజ్యాంగం కల్పించింది, నువ్వు ఎవరుగా చెప్పండి నేను యాదకొచ్చుకో. ఇంకొకరు ముఖ్యమంత్రి గారు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటామన్నాను కూడా నా తలకాయ సమున్నతంగా తెలంగాణ గడ్డలు ఎక్కుతుందని చెప్పి నుండి పోలే. ఇవాళ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఇవన్నీ అంతకంటే నీచంగా ప్రవర్తిస్తుందని చెప్పి వెంకొకరు చెప్పారు. ప్రవర్తిస్తే ఈ గడ్డ నేచర్ ఏంటంటే, హుజూరాబాద్ నేచర్ ఏంటంటే, ప్రేమకు నవ్వుతారు, ప్రేమకు నవ్వుతారు, కానీ బెదిరింపుల లోపలి ప్రాంతం గుర్తుపెట్టుకో. ఇవాళ ఈ బెదిరింపులకు పాల్పడ్డోడు ఈ డబ్బులు నమ్ముకొని పర్చేజ్ చేసే ఆలోచన చేసేవాడు, పోలీసులు పెట్టి ఆలోచన చేసేవాడు, ప్రజల మీద విశ్వాసం కోల్పోయింది కాబట్టి చేస్తాడు గుర్తుపెట్టుకో. ప్రజల మీద నమ్మకం ఉండి చేస్తాడా, విశ్వాసం కోల్పోయింది. మీకు మంచి అంటే ఆదరణ ఉన్నట్లేక నా ప్రకారంగా ఎన్ని చేసినా మీరు గెలవంటే డిస్ప్రూవల్, నిరాశలు మాట్లాడుతున్న మాట తప్ప ఒకటి కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు మనం ఎప్పుడైనా మేమన్నామంటే ఉన్నాము, ఆనాడు కలిసినాం కాబట్టి, చిన్న చిన్న పనులంతా అంతకుముందు వాళ్ళు చేసింది కాబట్టి, చిన్న చిన్న పైరులో అవి చేసింది కాబట్టి నేను కూడా ఎలిమెంట్ కూడా చేసుకోమని చెప్పి చెప్పాను. కానీ అంతో ఇంతో అభివృద్ధి అయిందంటే ఈతల మీద వచ్చినట్టు అయింది తప్ప వాళ్ళు అప్పుడు అయింది అయిపోయింది చెప్పండి. ఇవాళ గింత మీరు మంత్రులుగా ఎలిపెట్టినా, ఎమ్మెల్యేగా ఉన్నా, మరి ఇప్పుడు మీరు మీ ప్రాంతంలో ఉన్నా, మీరేం చేసిందో ప్రజాకల్ కనపడుతుంది. కాబట్టి ఇవాళ నేను రాలే, అనేకసార్లు వచ్చాను, సాగుల కాడికి వచ్చిన, పిల్లల కాడికి వచ్చిన, పళ్ళ కాడికి వచ్చిన నేను అనేకసార్లు వచ్చాను. మీకు ఒక్క చిన్న మాట చెప్పాలి, మాలపల్లెలో పల్లె ఉంటుంది, మాలపల్లెలో పల్లె ఉంటుంది. మీరు గత సిపాయిలే అయితే, గత ఉప్పులే అయితే, ఇక మాలపల్లెకు రోడ్డుకే కూడా వచ్చినప్పటికీ మరి అంతకుముందు మంత్రులు లేరా,
మీరు మాత్రమే పనిచేసారు, అంతకుముందు మాత్రమే పనిచేశారు. మాలపల్లికి ఒక రోడ్డు లేదు. మాలపల్లె ప్రజలు ఊళ్ళకి పోతే అయ్యా ఈ గుట్టల్లోకి గుడ్డేలు వస్తున్నాయి, రోడ్డు లేకపోతే లేకపోయా, కానీ ఈ గుడ్డేలుల భయానికి మేము రాత్రి రాలేకపోతున్నాం, చిమ్మల చీకట్లో కష్టమవుతుంది, కొంచెం లైట్లను పెట్టి పెట్టాను. లైట్ మీరు కంత గొప్ప సిపాయలైతే పట్టించుకుంటారు, ఎందుకు లైట్లు పెట్టేయలేకపోయి నేను గెలిచింది అంట, నేను గెలిచిందంట. దానికి ఒక మంచి డాంబర్ రోడ్ వేసి మొత్తం ఇంకా మెయిన్ రోడ్ నుంచి మొదలు పెడితే ఊరు దాకా స్తంభాలు పాటించి లైట్లు పెట్టించి ఆదుకునే వ్యక్తి ఈటలైన గుర్తు పెట్టుకో. మీరు చేయలేదు. ఇవాళ మీరు నడుస్తున్న మీ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ అని ఎవరేసిందా? నేనేనా? నేనే ఎవరేసేది? దుమ్ము కొట్టాలి అక్కడ. అందుకని ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఇంతేందుకు ఇప్పుడు లేరా? మళ్ళీ పక్కపడి మీరు పక్కపడి ఏం జరుగుతుంది తెలియదు మనకి. అందుకనే కట్ల మాట్లాడినంత మాత్రమే మీరు నేను కాపరపడి భయపడి అనే పద్ధతి పక్కన పెట్టండి. నేనున్నంత వరకు గుర్తుపెట్టుకో. నేను ఇంతమంది ఒక మీటింగ్ చెప్పుకున్నాను మానుకోటలో. మేము ఓదార్పు యాత్రలు అడ్డుకుంటున్నప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మా రక్తం మీద నీ పాదాలు పడాలి తప్ప, మా శవాలు దాటుకొని పోవాలి తప్ప బిడ్డాన్ని మేము అంతకాలం ముందు పోలేమని చెప్తుండే. తూటాలు చూసుకొచ్చిన రాళ్ళ వర్షం పడ్డ ఇవాళ రాళ్ళ వర్షం కురిపించుడేవాడు ఈ ఎమ్మెల్సీ ఇచ్చిన వాడిని ఎవడైతే మా మీద వాళ్ళు వేసిండు, మమ్మల్ని అవమానపరిచిండు, మా రక్తాన్ని కళ్ళ చూసిండు, దానికి ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఆయన మేము నిలబడింది భయపడ్డే. 19 మంది రక్త మార్గం తెలియని కొట్టుకుంటా తీసుకొచ్చి హాస్పిటల్కి ఏం చేసి తప్ప మేము నిలబడేయండి. ఇవాళ గంత గొప్ప ఉద్యమాలు నడిపారు మేము. ఇవాళ మీకు పని మీకు ఏమైనా అనేదంటే ఉండకుండా ఉండకుండా ఉంటాము కానీ ఇవాళ కూడా ఈతలాగర్ అంటూ ఈ భూమి మీద ప్రాణమంత వరకు దుర్మార్గాన్ని అన్యాయాన్ని దౌర్జన్యాన్ని ఎదిరిస్తారు తప్ప భయపడతారు. జయజమ్మ కొట్టడంలో గుర్తుపెట్టుకో, జయజమ్మతో కూడా కొట్టడంతో గుర్తుపెట్టుకో. హోదా ఏమైనా వచ్చాను కానీ సందర్భం వచ్చిన వాళ్ళు ఆ పని చేస్తాను. నేను ఎక్కడ తను మా ఎంపీపీని అవమానపరిచాను కమలాపూర్లో. కమలాపూర్ అవమానపడితే స్వయంగా మా భార్యను పంపించిన పోయినప్పుడు సంగతి తెలుసుకుంటాం మంచిది. నేను పోయినప్పుడు వచ్చిన గట్లా ఉంటుంది తప్ప ఏదో మీరేదో కొట్లాడండి మేమైతే సుఖంగా ఉంటాం అట్లా ఉంటామా? మీరు క్షేమంగా లేకుండా మీకు క్షేమంగా ఉండే ఆస్కారం ఉండదు. మీరు తృప్తిగా లేకుండా మీ భరోసా ఇవ్వకుండా మేము లీడర్షిప్ చేయలేము. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మనం ఎవరితో పంచా పెట్టుకోవాల్సి అక్కర్లేదు, ఎవరి చెల్లి పెట్టి పోవాల్సి అక్కర్లేదు. కానీ ఈ దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవాలి, ప్రతి ఇంటికి తీసుకుపోవాలి. ఒక 100 మంది జమకాయ 100 మంది జమే రోజు ప్రచారం చేసుకో, నీ రూ చేసుకో, వాళ్ళు బాగా చేసుకోవడం తప్ప తప్పకుండా నాకు తెలిసి ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఒక్క పక్క పరిచయం మీద, ఒక ఈతల దాడి మీద, ఒక ఉద్యమకాండ మీద మిడతల దాడి లెక్క తొడెళ్ళ మంద లెక్క పడి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. బాబు రాలేదా? ఇవాళ రాలేదాన్ని ఇవాళ ఇలా ఎన్ని సోషల్ మీడియాలు వస్తున్నాయి. నాకేసే కాడ, కలుపులు కలిసే కాడ, టీవీల ముందు కూర్చున్న కాడ, 4 బజార్ల కాడ, అమ్మలక్కలు మాట్లాడుకునే కాడ ఏం మాట్లాడుకుంటాను? నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా నేను ఇచ్చే పెన్షన్ మా నాయనగారు కల్పిస్తున్నావు, నువ్విచ్చే కార్ మా నాయనగారుల కోసం ఇస్తున్నావు, నువ్విచ్చే దళిత బంధు మా బిడ్డ కోసం ఇస్తున్నావు, నువ్విచ్చే డబ్బులు మా అవుల కోసం ఇస్తున్నావు, మేము పొందే పదవులు మా అన్న కోసం ఇస్తున్నావు, మాకందరికీ ఇవన్నీ ఇచ్చి మా అన్నను బండికి పిసికి పానమండ మీద పొందబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, కబర్దాన్ నా కొడుక అని చెప్పి ఇలా వాళ్ళు అంటున్నారు. అవన్నీ మీరు చూస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా ఇంకా మనకి మాట మాట్లాడు అక్కడ అధ్యక్షుడు ఊరు కుమార్ ఉన్నాడు కదా, అధ్యక్షుడు ఊరు కాబట్టి తప్పకుండా మీరు మంచి కలిసికట్టుగా అధ్యక్షుల వారు మీరు కలిసికట్టుగా వీళ్ళందరూ నడిపించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఉంటాం, నన్ను కూడా ఉమ్మడి నేను వస్తా అని చెప్పి మేము మేడం వచ్చిందా పరిచయానికి మొన్న వచ్చిపోయిందని చెప్తున్నాం. దయచేసి మీరు మందడిపల్లి మా సర్పంచ్ మీకు ఏం తక్కువండి, మందడిపల్లి మాలపల్లె మన చిన్నప్పుడు మూడే కదా 2 గ్రామ పంచాయతీలు. కాబట్టి దయచేసి మీరు ఇంటింటికి రోజుకు ఒక 2 గంటలు చొప్పున, రోజుకు పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం 1 గంటలు, నాకు తెలిసిన ఆటల పని కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పని ఏం లేదు కాబట్టి దయచేసి అందరికీ 200 మంది 300 మంది జమ చేసి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కోరపల్లిలో ఒక ఉప సర్పంచ్ని వేసుకోపోయిన వాళ్ళు
నువ్వు కులపొడివి ఆ కులపై టికెట్ వస్తుంది కాబట్టి అని చెప్పి వేసుకుపెట్టి కులం అంటూ ఉంటారు. నాదే కులం మా కుమారుడి కులం, నాదే కులం వేణుగోపాలది కులం, ఇంకా తక్కువ ఉంటుంది. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది, గుర్తుపెట్టుకో. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది. ఇవాళ ఆ మనిషిని వేసుకపోతే ఇవాళ పొద్దున ఎవరు చెప్పలే వాళ్ళకి. ఒక 400-500 మంది కూరపల్లిలో అంతా జెండాలు పట్టుకొని ఊరేగి పొందేసి రాజనీయంగా మద్దిస్తామని చెప్పి వాళ్ళు వచ్చినారు. మేము కోరలే, మీరు కోరలే, మేము అనుకోలేదా, అయ్యో అందరు పోయినా అనుకోలేదు. అది విన్నారు వాళ్ళు. మా రాజనీయులకి ఇట్లా బిగట్టలే కదా, నాయకులతో ప్రజలు లేరు. అమ్ముడుకోబడి ద్రోహం చేసే వార్త ప్రజలు లేరని చెప్పి ఇవాళ వాళ్ళందరూ ప్రయత్నిస్తారు. నాకు తెలిసి మీరు కూడా మీరు ఎందుకో సరిగా పట్టించుకోండి కనుక. నాకు తెలిసి మీ ఊళ్ళో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉన్నది. మీరు కనుక ఒకసారి అందరి కలిసి ఒకసారి బయలుదేరి మీరు 2 వేల 3 వేల ఈ కార్యక్రమాన్ని చేస్తే మీ జోలికి ఎవరు రారు. వస్తే నేను మీ వెంట ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇవాళ పార్టీలో చేరినందుకు సెలవు చేసి చేస్తున్నాను.